రాజు వచ్చి పరిశుద్ధమైన ఎవరి బిడ్డలను దేవుని మందిరం యొక్క బలిపీఠం మీద పెట్టి ఎంత చిత్రం ఇదేంటంటే దేవుని మందిరములో యవనులు చచ్చిపోతున్నారు చదువుతాం దేవుని మందిరములోనే వారు ఎవరు కక్కము చేత సంహరించి అతడు యవనులందరిను యువతులందరిను అతడి చేతికి అప్పగించి దేవుడే అప్పగించాడట అమ్మా ఉందమ్మా దేవుడే చిన్నలోనేమి దేవుని మందిరములో ఉపకరణములన్నింటిలో నుంచి యెహోవా మందిరములోని రాజు నిధులలోని అధిపతుల నిధులలో దొరికిన డబ్బంతా పట్టుకెళ్ళిపోయాడు కల్దీల రాజు బబులోను లోనికి తీసుకుని పోయాను తర్వాత మాట అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి అమ్మా వినపడుతున్న మాట మీకు ఆ తమ్ముడు మీకు తెలుసుడే కదా సరే బైబిల్ ఏమవుతుంది అక్కడ దేవుని మందిరము తగలబెట్టే స్థితి వచ్చేసింది ఎవడై ఉంటాడు ఇతను అంత కారణం నేను అన్న మాట మీకు అర్థమవుతుందా ఎవడై ఉంటాడు నేను ఇంటిచ్చాను కదా మీకు యేసుక్రీస్తును బుద్ధి పెట్టుకున్న యేసుక్రీస్తునే కాదండి అతను కొత్త నిబంధనలో వాడు ఇప్పుడు ఊరియా వారిని పాడు చేసిన దావీదు కాదండి సొలొమోను కాదండి మరి ఎవరై ఉంటారు అతను చచ్చిపోతున్నాడని తెలిసి 17 సంవత్సరాలు ఆయుషించాడండి ఎస్ నాన్నగారు మీరు చెప్పిందే కరెక్ట్ ఎప్పుడైనా ఈ కోడలో బైబిల్ చదువుతారా మీరు చెప్పండి ఇలా చదివేనంటే వాడు చేయొద్దన్నారు సార్ మనకి లిమిటెడ్ ప్రసంగాలు అలవాటు అయిపోయాయి ఈరోజు నేను ఖచ్చితంగా ప్రభు చిత్తం బట్టి మీరు నెరవేర్చి వెళ్తాను ఈరోజు మీకు అర్థమయ్యేలాగా జీవాహారం ఆత్మీయహారం పెట్టే వెళ్తా ఎంత ఆశ్చర్యంగా నేను బైబిల్ చదువుతుంటే నాకు చాలా మతిపోయిందండి ఇంత పాతకం హిస్కియా చేశాడా ఇంత దౌర్భాగ్యపడి హిస్కియా చేశాడు ఏం చేస్తుంటాడు ఏడు హిస్కియా తీశాను 2 రాసులు 20 అధ్యాయం 13 వచనం చదవడం మొదలుపెట్టాను అతను వ్యభిచారం చేయలేదు దొంగతనం చేయలేదు చెప్పి అతను విగ్రహములను అర్పించిన వాటిని తినలేదు అతను ఎవరికో బలి అర్పించలేదు ఎవరికో రావాల్సిన పొలమును మీరు తీసుకోలేదు ఆహాబు రాజు ఎవడో ద్రాక్ష వేసుకుంటే దాని మీద ఆశపడి చంపించలేదు ఆహాబు రాజు వలె యెహోవా ప్రవక్తని చంపించిన యజమేల్ కాలేదు అతను ఏం చేశాడు హిస్కియా చదవండి బైబిల్ మత్తి పోయే ఆన్సర్ కనబడుతుంది ఎస్ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన వ్యక్తిని అక్కడ అద్భుతమైన విషయం ఏంటి తెలుసా తిరుగుతున్న భూమిని వెనక తిప్పి ఆహాజు గడియారపు పలక మూలని వెనక తిప్పితే వచ్చింది ఆయుష్ అతనికి అంత గొప్ప ఆయుష్ ఇస్తే మీకు తెలుసా ఊరికండి ఆయుష్ అంటాడేటనా ఏ ఇతనికే నేను మనకు లేదంటే ఆయుష్ అనుకుంటున్నా తెలుసా నీకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఊపిరితిత్తులు పనిచేయక 3 అవర్స్కి ఆయన ఖర్చు మీరు చూసారా అదే 3 గంటలకు ఆయన ఖర్చట 84,000 టోటల్ 2 అదిగోండి సార్ మీకు తెలుసు కదా మీరు కూడా అదే ఫీల్డ్ కాబట్టి మీరు బాగా నాకంటే బాధలు అన్న ఎందుకు అనుకోడేనా ఊపిరి వరకుంటున్నావు ప్రియ చెల్లి ఈరోజు నీకు చక్కటి గాలి పీల్చుకునే యంత్రం ఇచ్చి ఈ ఊపిరితిత్తులు చక్కగా పనిచేస్తున్నాయి ఇన్ని కోట్ల మంది ఇన్ని లక్షల మంది చచ్చిపోయారు మన చుట్టూ మన వెనక ఒకప్పుడు ఉన్నవారు ఈరోజు లేరు కానీ దేవుడు ఈరోజు ప్రాణం పెట్టాడంటే ఎందుకు తెలుసా నీ పట్ల ఆయనకి ఇష్టమైంది కొట్ట నడిచేది నాకు ఇల్లు లేదు భార్య లేదు పిల్లలు లేరు అది లేదు ఉందండి నాకు ఆయుష్కు చాలు ప్రభు ఆమె అక్షేదం ప్రార్థన ఇవ్వాలి మర్చేదండి ప్రాణ ప్రార్థనే నాకు ఆయుష్ ఇచ్చావు చాలు ప్రభా నాకు ఆయుష్లో కరోనా వ్యాప్తి వచ్చిందండి 35 ఇంట్లో బైబిల్ చదువుకున్నాను నాకు డాక్టర్గా చెప్పారండి హార్ట్ వీక్గా ఉంది ఆయాసంగా వస్తుంది మీకు బుడిదక్కి ఇంకా తగ్గలేదు 6 మంత్స్ వరకు మీరు ఎక్కడికి బయటకు వెళ్ళకుండా అన్నాడండి
మొదలెట్టినండి అక్టోబర్ రెండించి ఈ ఆత్మకి పంపండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి కట్ట, హల్లెలూయా. దేవుడు వాక్యం చెప్పినాడు బలంగా ఉంటుందండి. చెప్పండి ఇంట్లో కానీ పడుకున్నాను అనుకోండి, మళ్ళీ అది ఇంట్లోకి వచ్చి చెప్పండి, హల్లెలూయా చెప్పండి కట్ట, హల్లెలూయా హల్లెలూయా. అంటే ప్రియమైన ఏం పెట్టారా, మీరు మాస్క్ తీసుకోవడం తప్పు కాదు, శానిటైజర్ రాసుకోవడం తప్పు కాదు, నేను తెచ్చుకున్నాను అన్ని, ఇగో నేను కూడా దీన్ని తీసుకున్నాను. కానీ ఇప్పుడు దేవుడు కార్యం చేయలేడని కూడా మహా తప్పది కనుక చెప్పండి కొట్టాలా, చెప్పండి కొట్టాలా, చెప్పండి కంటే హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడండి కాబట్టి ఈ రోజుకి నేను ఇంచుమించుగా చాలా సభల్లో మాట్లాడుంటాను, లెక్క పెట్టలేదు కానీ ప్రతి సభలో ఫస్ట్ మాట ఏంటంటే దేవుడు నన్ను మా తల్లిని కరోనా వ్యాధి నుంచి తప్పించాడు అంటున్నాను. ఎందుకని, అదే వ్యాధితో చచ్చిపోయినాడు మనం చుట్టుకున్నారు కాబట్టి. ఎందుకంటే నేను ఒకప్పుడు మీకు ముందు వచ్చినప్పుడు ఒక సాక్ష్యం చెప్పాను, ఏంటంటే కుళ్ళిపోయిన కాలు నుంచి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఎందుకు అంటున్నాను చెప్పండి, దేవుడికి మహిమ చెల్లించడం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ హిస్కియా చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, హిస్కియా మరణ కళల వార్త విని ఆ ప్రక్క దేశపు రాజు, మీరు ప్రపంచ పటాలు చూడండి, బబులోను దేశం, ఆ బబులోను దేశపు రాజు పేరే కల్దీల రాజు అంటారు. ఆ రాజు గారి టైం లేక తన కింద ఉన్న పని వారిని కొన్ని పత్రికలు ఇచ్చి పంపించాడు, రాజుగారి ఆరోగ్య విశేషాలు చెప్పండి అని. ఆ పని వారు వచ్చారు, ఈ రాజుగారి ఇంట్లోకి వచ్చారు, రాజుగారిని పరామర్శ చేస్తున్నారు. ఏమండి మీరు కుశలమేనా అన్నారు. ఈయన ఏం చెప్పాలి చెల్లి, చెల్లి మంగారు ఏం చెప్పాలా, ఏమండి అన్నయ్య నీ కరోనా వ్యాధి ఎలా తగ్గిందని అంటాను, నేనేం చెప్పాలా, నేనేం చెప్పాలా, అమ్మా నాకైతే తెలియదు తల్లి, నేను వేస్తున్న మందులు నాకు అనవసరం అమ్మా, నా దేవుడు నాడు స్వస్థపై అన్న అంటానండి. అంత ఖచ్చితంగా క్రైస్తవుడు నోట్లో ఉంటుందంటే ఉండదా మాట, కానీ మీరు మీరు ఇంటికి వెళ్ళి రెండవ రాజగ్రంథం ఏంటి 25 అధ్యాయం ఇంటికి వెళ్ళి 5 సార్లు చదవండి, 50 సార్లు చదవండి, ఎక్కడ తన నోట దేవుడిని మహింపరిచే మాట రాలేదు. అదే ఇసుక చేసిన పెద్ద తప్ప, కొట్టు చప్పట్ల రెండు చిన్న పైకి చప్పట్లు పోతే ముసుకోటి వేసారు, కళ్ళు సరిగా ఆతలేదు, నాకు శివకాళ్ళు మీ నిద్ర అవుతాం నాకు ఈ సాపడు కొట్టారు అని నువ్వు అమ్మ మన మధ్య మంచి నిద్రపోయే టైం ఇది వాకింగ్ చెప్పినట్టు చిన్న విషయం కాదండి, మా అన్నీ ఇస్తాడు అనుకుంటాను కానీ పెళ్ళి కత్తి మీద అర్థమే నాదేనా కాదు మీదేనా కాదు, అందుకని ఎవరు తెగకుండా పాపం తెగిపోవాలి. దేవునికి స్తోత్రంగా గురుగా చెప్పండి తల్లి కంటే హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి గమనించండి ప్రియమైన తల్లి, వాళ్ళు వచ్చారు చక్కగా వరండాలను కూర్చోబెట్టాడు, కాఫీలు టీలు బాగానే ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే అనాలి, అయ్యా మీ రాజుగారు నన్ను చూడమని పంపారా, అయితే ఒకటి చెప్పండి, నీ రాజుగారు ఒకటే చెప్పండి, నన్ను స్వస్థపరిచిన దేవుడు నా యెహోవా అని చెప్పండి, 15 సంవత్సరాలు ఆయుష్టాడని చెప్పండి, నాకు నా యెషయా ప్రవక్త వచ్చాడు ఆ యొక్క ముద్ద ఇచ్చాడు కానీ దేవుడే స్వస్థపరిచాడని చెప్పండి అని చెప్పాలి. కానీ చెప్పలేదండి, చెప్పలేదు సరికదా, అక్కడ ఒక భయంకరమైన మాట ఉంటుంది, తన నగరునందేమి తన రాజ్యం అందేమి చెల్లి వినబడుతుందా, నాకు మీ మాట అర్థమవుతుంది అన్నవాళ్ళు చేయొద్దండి, అర్థం కాకపోతే చేయొద్దుకండి, నేను వినపడతాను ఇంకా చెల్లి మీకు వినపడతాను అన్నమాట. ఈ లైన్లో ఎవరు వినపడలేదా, వినపడుతుందండి, ఏం చేస్తాడతను, తన నగరునందేమి దేవుని మందిరమును తగలబెట్టి రెండవ రాజుల గ్రంథము తమ్ముడు ఇంకా కాకినాడు ఉండిపోయాడు రెండవ రాజుల గ్రంథం అక్క చదువు రాజ్య నగరణందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక ఏమంటే వినబడుతుందా, అరే తల్లి వినబడుతుందా, దేనిని మరుగు చేయక పదార్థము గల కొట్టును. ఇదిగో చూసారా 50 బస్తాలు నిల్వ ఉన్నాయి, అంటే అసలు వచ్చినోళ్ళు ఎందుకు వచ్చారో ఏం చెప్తున్నాడు మీకు అర్థమవుతుందమ్మా, అమ్మ మీకు అర్థమవుతుందా, అయ్యా మీకు బాగోలేదంట కదా అమ్మ, నేను నేను చూడడానికి వచ్చానమాట, ఏమంటావా మనకు నా కళ్ళు కనబట్టలేదు అంటావా అంటావా, మన సింపుల్గా అంటామండి, కానీ అలా కనలేదు ఏంటండి ఇతను అలా అనలేదు ఏంటండి, అంటే ఏం చేశాడన్నమాట, జీవపుట్టమ్మ అనే పాపానికి వెళ్ళిపోయాడు, గొప్పలు వెళ్ళిపోయాడు. నువ్వు ప్రభు నమ్ముతావన్న మాటే కానీ నీ గొప్పలు తక్కువండి, నేను వచ్చిన కారు అండి 50 లక్షలు, నేను వేసుకున్న కోటి ఎవరికి కావాలండి, ఎవరికి కావాలి ఎవరికి కావాలండి, ఎవరికి కావాలండి, మన పిల్లప్పుడు మా ఇంట్లో అండి ఏసీలో పోతే మా పిల్లడికి నిద్ర పట్టుతాడు, నేను చిన్నప్పుడు ఏసీలో పోతున్నాడు,
చాలా తప్పులు చేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మనకంటే మన తక్కువ వారిని, మనకంటే డబ్బు లేని వారిని చదవ